హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. మనం ఈరోజు దీపావళి వస్తుంది కదండి, మనం వాడి పడేసిన గాజులు ఉంటాయి కదా, ఆ గాజులతో క్యాండిల్ హోల్డర్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మనం ముందుగా ఖాళీ వేస్ట్ సీడీలను తీసుకున్నాను నాలుగింటిని, వాటికి ఇలా పెయింట్ చేసుకున్నాను ఆక్రాలిక్ కలర్స్తో. అవి ఆరిన తర్వాత మనము ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా, మనం వాడేసుకొని అవి వేసుకోవాలంటే బోర్ అనిపిస్తుంది, సో అలాంటి గాజులను వేస్ట్ చేయకుండా ఇలా తీసుకోవాలి. ఈ గాజులను తీసుకొని ఫెవికాల్తో కుందన్స్ అంటించుకుంటాం కదా, ఆ ఫెవికాల్తో ఇలా వన్ బై వన్ గాజును పెట్టి ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా అతికించుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి ఒక 6 to 7 or 8 ఇలా బ్యాంగిల్స్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. సీడీ మీద పెట్టేసి దాన్ని ఒక 10 మినిట్స్ పెట్టేస్తే నీట్గా స్టిక్ అయిపోతుంది చూడండి. ఇలా ఇది క్యాండిల్ హోల్డర్ అన్నమాట. ఇంకా మనం కావాలంటే ఎక్కువ డెకరేషన్ చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవాలంటే ఇలా అన్నమాట. పైన చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా డెకోర్ చేసుకున్నామంటే లైటింగ్స్ ముందర ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఒకటి, ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్తో ఒకటి తయారు చేసుకున్నాము. మధ్యలో ఇలాంటిది ఆర్టిఫిషియల్ లైట్ ఇలా పెట్టానమాట. చూడండి ఎంత అందంగా ఉందో, నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ది ఇలా కుందన్స్ బీడ్స్ ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి నేను మా ఇంట్లో కొన్ని కొన్ని ఆరెంజ్ కలర్ అలా ఉంటే తీసుకున్నానమాట. సేమ్ ముందు చూపించినట్టుగానే అన్ని బ్యాంగిల్స్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే బాగా స్టిక్ అయిపోతుంది. దీని కాంబినేషన్కు కూడా పైన ఇలా స్టోన్స్ నీట్గా బీడ్స్ను స్టోన్స్ కుందన్స్ మీ దగ్గర ఏవి వేస్ట్ ఉంటే అన్నిటినీ పెట్టి ఇలా డెకోర్ చేసుకోవచ్చు అనమాట. లైటింగ్స్ ముందర అవన్నీ రిఫ్లెక్షన్స్ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది నైట్ టైం. చూడండి బ్లూ ఆరెంజ్ కాంబినేషన్కి ఎలా ఉంది, చాలా బాగా సెట్ అయింది కదా. సో బాగా ఆరేటట్టు చూసుకోండి, లేదంటే పక్కకి వెళ్ళిపోతాయి. ఒక 10 మినిట్స్ వదిలేసామంటే బాగా స్టిక్ అవుతుంది. ఇది సెకండ్ వన్ అన్నమాట. థర్డ్ వన్ కూడా ఇలా కొన్ని ఒక రెడ్ కలర్ తీసుకున్న కింద పైన పెట్టేసి మధ్యలో, ఎందుకంటే కింద బ్లూ కలర్ ఉంది కదా సరిగ్గా కనిపించదని గ్రీను ఇలా పెట్టానమాట. చూడండి ఇలా దీనిపైన నేను సిల్వర్ కలర్ బీడ్స్ తీసుకున్నాను అన్నమాట, ఎందుకంటే రెడ్ కలర్ కదా బాగా కనిపిస్తుందని. సో ఇది ఇలా థర్డ్ వన్ అన్నమాట. ఇలా లైట్ పెట్టేసి డెకోర్ చేసామంటే ఆయిల్ పడుతుంది, క్లీన్ చేసుకోవాలి అనే సమస్య కూడా ఉండదన్నమాట. ఇలా పెట్టేసుకొని చాలా ఈజీగా పిల్లలతో కూడా మనం డిఐవై చేయించవచ్చు, చాలా బాగుంటుంది. స్కూల్ ప్రాజెక్టులో కూడా మనం చేపించామంటే పిల్లలతో. చూడండి నైట్ టైం ఇలా వెలుగుతూ ఎలా ఎంత బాగున్నాయో చూడండి. మనం వేస్ట్ అని పడేసుకున్న గాజులతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చా అనుకోవచ్చు. సో ఈ దీపావళికి మీరు కూడా ఇలా తయారు చేసి అందంగా డెకోర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. షార్ట్లో కూడా ఉన్నాయి చూడండి.